శ్రీ భగవాన్ రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా తమిళనాడులోని తిరుచలిలో జన్మించారు తల్లి గారు తండ్రి సుందరయ్య గారు తండ్రి తిరుచలిలో మెజిస్ట్రేట్ కోర్టులో ప్లీడర్గా పనిచేస్తుండేవారు వెంకటరామన్కు ప్రపంచంలో జరిగే విషయాల మీద ఆసక్తి ఉండేది కాదు ఒక బంధువు తను అరుణాచలం నుంచి వచ్చానని చెప్పగానే అరుణాచలం అన్న మాట విన్నప్పుడు ఆయన పులకరించారు పదహారవ సంవత్సరం మధురైలో వాళ్ళ చిన్నాన్న ఇంట్లో ఉండగా ఒకరోజు ఆయనకు చనిపోతున్నట్లు అనిపించింది అప్పుడు ఆయన మనస్సులో ఇలా అనుకున్నారు సరే చావు వచ్చింది అయితే చనిపోయేది ఏంటి ఈ దేహం ఈ శరీరాన్ని కాకి తీసుకువెళ్తారు అక్కడ బూడిదైపోతుంది ఈ శరీరం కానీ నేను కాను అని అనుకున్నారు ఆ క్షణం నుంచి ఆయన ఆత్మలో లీనమయ్యారు ఈ సంఘటన జరిగాక ఆయనకు చదువు పట్ల ఆసక్తి తగ్గింది వెంకటరామన్ ఎక్కువ సమయం ధ్యానంలో ఉండేవారు అది వాళ్ళ అన్నగారుకు నచ్చేది కాదు దానికి ఆయన మనస్సు బాధపడి వెంకటరామన్ ఇల్లు వదిలి తిరువన్నామలైకు వెళ్ళిపోతున్నారని ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయారు ఆ ఉత్తరం నేనుతో మొదలై మధ్యలో ఇదిగా మారి చివరకు సంతకానికి బదులు అడ్డగీతతో ముగిసింది వెంకటరామన్ పద్దెనిమిది వందల తొంభై ఆరు ఉదయం తిరువన్నామలైకు వచ్చారు అరుణాచలేశ్వరుని చూసి అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని చెప్పారు తరువాత దగ్గరలో ఉన్న సరస్సులో స్నానం చేసి పనిను చింపి కౌపీనంగా కట్టుకున్నారు అక్కడే గుడిలో గుహలలో ధ్యానంలో ఉండేవారు పాతాలలింగ గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన శరీరానికి పురుగులు పట్టేసి రక్తం కారుతున్నా తెలిసేది కాదు రోజులు తరబడి ధ్యానంలో ఉండేవారు సుమారు మూడు సంవత్సరాలు ఏమీ తినకుండా ధ్యానంలో గడిపారు శ్రీ భగవాన్ మౌనమునిగా ప్రసిద్ధి చెందారు